వేధింపులే ప్రాణం తీశాయా? దళిత యువకుడు ఆత్మహత్య కేసులో అనుమానాలు, పోస్ట్ మార్టం నివేదికలు, గాయాల గుర్తింపు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళిత యువకుడు ఉదయగిరి నారాయణ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి. అతడి దేహం మీద గాయాలు ఉన్నట్టు పోస్ట్ మార్టం నివేదికలు వైద్యులు గుర్తించారు. కుడిభుజం మీద వాచిన కమలిని గాయం, కుడిచేయి బొటన వేలు దగ్గర మరో గాయం, రెండు అరచేతుల మీద కుడికాలి బొటన వేలు మీద కమలిని దెబ్బలు, కుడి మోకాల మీద గాయాలు ఉన్నాయని ఆ నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. ఈ గాయాలకు పోలీసు దెబ్బలే కారణమని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందినటువంటి నారాయణ కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. పొదలకూరు మండలంలో సిమెంట్ రాళ్ల వద్ద పనికి వెళ్ళినప్పుడు అక్కడ దొంగతనం జరిగిందని ఆ యజమాని వంశీనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 18 నారాయణను విచారణకు తీసుకొచ్చి వేధించారని అతని భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు పదే పదే పిలుస్తుండటంతో తట్టుకోలేక 19వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలే నారాయణ బలవన్మరణానికి కారణమని విపక్షాలతో పాటుగా దళిత సంఘాలు అప్పటి నుండి ఆందోళన చేస్తున్నాయి. యువకుడి మృతికి కారణమవడంతో పాటు బాధిత కుటుంబాన్ని పోలీసులు భయపెట్టడం, వాళ్ళ సంప్రదాయానికి విరుద్ధంగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం మీద దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పోస్ట్ మార్టం సమయంలో తీసిన వీడియోని ఎడిట్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఛాతీ మర్మాంగాలపై గాయాలు ఉన్నట్టు తాము చూశామని, ఆ వివరాలు బయటికి రాకుండా ఉండేందుకే నారాయణ మృతదేహాన్ని దహనం చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే జూలై 5 నుంచి ఏప్రిల్